वेलकम टू रमेश सार स्टडी सांग्स टीएलएम तोटी मन चाला अंशाल सुलभंगा नेर्पोच्चने मन अंदर तेलिसिंदे अंदुलो भागंगा मल्ली मल्ली उपयोगपड़े रीयूजबल टीएलएम मरी अति तक्कुवगा लो कास्ट नो कास्ट तोटी तोंदरगा तैयार चेसे परिचयं चेयबोये मरो टीएलएम डिस्पोजल ग्लासेस नी कट चेसि चेसिना इवि पीसेस जस्ट डिस्पोजल ग्लासेस नु मनं मुक्कलुगा कट चेसुकोनी ई विधंगा मुक्कलुगा कट चेसि మనం తయారు చేసుకున్న పీసెస్ ఇవి. ఈ విధంగా మనం పీసెస్గా చేసుకున్న తర్వాత ఈ పీసెస్ మీద మనం ఎడిబుల్ మార్కర్ తోటి ఇవన్నీ కూడా ఈ పీసెసే ఇలా మనం తయారు చేసుకున్న ఈ పీసెస్. ఈ పీసెస్ తోటి మనం ఏ అంశాలు అంటే ఆ అంశాలు ఇక్కడ చూడండి మ్యాథ్స్ సంబంధించిన అది కోను రెక్టాంగిల్ క్యూబ్ క్యూబాయిడ్ ఇది ఎడిబుల్ మార్కర్ కాబట్టి ఏమీ చెడిపోదు. విద్యార్థి ఎన్నిసార్లు అయినా మనం ఇలా తీసుకుంటాడు కళ్ళు మూసుకొని ఇవన్నీ ఒక దగ్గర ఇట్లా పెడతాము చూడండి ట్రయాంగిల్ కార్నర్ మ్యాచ్ బాక్స్ వాట్ ఈస్ ద మ్యాచ్ అంటే మ్యాచ్ బాక్స్ అనేది మరి దేనికి గుర్తు అంటే దీని మ్యాచ్ బాక్స్ అనేది క్యూబాయిడ్కు సింబల్ మరి క్యూబాయిడ్ లాగా మ్యాచ్ బాక్స్లో మరి ఎన్ని ఎడ్జెస్ ఉంటాయి ఎన్ని కార్నర్స్ ఉంటాయి ఈ విధంగా మరి ఎడ్జ్ అంటే ఏంది కార్నర్ అంటే ఏంది ఇట్లా క్యూబాయిడ్ రెక్టాంగిల్ క్యూబ్ ఎడ్జ్ లాగ్ లాగ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దాని సిలిండరు మరి డస్టర్ డస్టర్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్యూబాయిడ్ బ్రిక్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్యూబాయిడ్ బ్లాక్ బోర్డ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇది రెక్టాంగిల్ సర్కిల్ సర్కిల్ హ్యావ్ నో కార్నర్స్ నో ఎడ్జెస్ ఈ విధంగా విద్యార్థి మరి ట్రయాంగిల్ ఇవన్నీ కూడా మనం కోను మరి డ్రమ్ము ఈ విధంగా విద్యార్థికి జస్ట్ ఇవి కీవర్డ్స్ మనం పాఠ్యాంశాలలో మనం కీవర్డ్స్ మనం పాఠం చెప్పేటప్పుడు మ్యాథ్స్ కానీ ఏది చెప్పేటప్పుడైనా కీవర్డ్స్ తయారు చేయాలి కాబట్టి మనం ఈ విధంగా కీవర్డ్స్ తయారు చేసుకొని ఆ తర్వాత మనం బోర్డు పైన పాఠం చెప్పేటప్పుడు రాస్తాం కీవర్డ్స్ కానీ తర్వాత మనం యాక్టివిటీ చేయించేటప్పుడు ఇలా మనం దీని మీద రాసుకున్నప్పుడు ఇవన్నీ ఒక దగ్గర వేసి కళ్ళు మూసుకొని తీయమని చెప్పాలి ఇలా ఇలా తీసినప్పుడు ఏమొచ్చింది లాగ్ మరి లాగ్ మరి ఏ షేపు ఆకారంలో ఉంటుంది అన్నప్పుడు అతను ఈ విధంగా సిలిండర్ అని చెప్పడం అలా స్క్వేర్ మరి ఎగ్జాంపుల్ టెల్ మీ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్క్వేర్ ఈ విధంగా విద్యార్థి మరి స్క్వేర్ అంటే చెస్ బోర్డు లేకపోతే క్యారమ్ బోర్డు లేకపోతే ఇట్లా స్క్వేర్ ఆకారంలో ఉన్న వస్తువుల పేర్లు చెప్పడం ఇవి యాక్టివిటీ లాగా మనం చేయించవచ్చు. తర్వాత ఎడ్జ్ మరి హౌ మెనీ ఎడ్జెస్ డజ్ ఏ రెక్టాంగిల్ హ్యావ్ అరే హౌ మెనీ ఎడ్జెస్ డజ్ ఏ క్యూబ్ హ్యావ్ ఈ విధంగా విద్యార్థిని మనం అతను తీసిన కార్డు గురించి అతను విద్యార్థి మాట్లాడగలగాలి. మరి ఈ విధంగా ఇవన్నీ కూడా మ్యాథ్స్ అయిన కానీ అలాగే ఇక్కడ చూడండి ఇవి ఈ తెలుగు అంకుశం పతాకం మన జెండా శౌర్య కాంతి ఇవి మన జెండా పాఠంలో ఉన్నాయి. జస్ట్ మీకు కొన్ని మోడల్గా మీకు ఇవన్నీ చూపిస్తున్నాను. ఇవి ఈవీఎస్లో బాడీ టీత్ స్కిన్ మరి స్కిన్ ఈజ్ అనే వన్ సెన్స్ ఆర్గాన్ మరి స్కిన్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ స్కిన్ ఈ విధంగా సెన్స్ ఆర్గాన్స్ సెన్స్ ఆఫ్ టచ్ అంటే స్కిన్కు ఈ స్కిన్ ఏం చేస్తుంది సెన్స్ ఆఫ్ టచ్ ఈ విధంగా మరి సెన్స్ ఆర్గాన్ యొక్క దీని మ్యాచింగ్ కూడా చేస్తాడు. మరి ఎనామిల్ ఎనామిల్ అనగానే ఈ పదం ఎక్కడిది జస్ట్ ఈ కీవర్డ్ వాట్ ఈస్ ఎనామిల్ మరి ఎనామిల్ అనేది మనకు దంతాలకు గట్టిదనాన్ని ఇచ్చేది ఈ పొరాని ఇట్లా సెన్స్ ఆర్గన్స్ హెడ్డింగ్ ఇట్లా రేంజ్ ఆఫ్ ఆడిబిలిటీ ఈ విధంగా విద్యార్థి ప్రతి పదాన్ని పదం తీసినప్పుడు సలైవా వాట్ ఈస్ సలైవా సలైవా అనగానే ఆ సలైవా దానికి సంబంధించిన విద్యార్థి గుర్తు రావాలి అంటే ఆ పాఠంలో ఈ సలైవా అనే పదం ఎందుకు వచ్చింది దీని వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సలైవా ఇట్లా విద్యార్థికి మరి ప్రొటెక్షన్ ఆఫ్ ఐస్ మరి ఇది కీవర్డ్స్ మరి ఈ కీవర్డ్స్ గురించి మరి మరి కళ్ళకు జాగ్రత్త తీసుకోవాలంటే మరి ప్రొటెక్షన్ ఏమేమి తీసుకోవాలి అని విద్యార్థి దాని గురించి సొంతంగా చెప్పడం రావాలి. సౌండ్స్ నాయిసెస్ విధంగా వర్డ్ రావాలి నాయిస్ విద్యార్థి ఇలా కళ్ళు మూసుకొని ఇక్కడ పదాలన్నీ ఒక దగ్గర వేసినాం ఇలా కళ్ళు మూసుకొని అతను ఏదో ఒకటి తీస్తాడు ఏమొచ్చింది బాడీ మరి ఈ బాడీ గురించి అతను విద్యార్థి ఏదో ఒక సెంటెన్స్ అనేది చెప్పరావాలి అసలు ఈ పాఠంలో మరి బాడీ అనేది ఎందుకు వచ్చింది ఈ విధంగా విద్యార్థి ఒకటి సలైవా ఎందుకు వచ్చింది సలైవా ఇట్లా దాని వర్డ్ను రాయడం రావాలి స్పెల్లింగ్ రాయడం రావాలి ఈ విధంగా ఏదైనా మనం యాక్టివిటీ కూడా చేయించవచ్చు. ఎవరైతే చెప్తారో ఆ వర్డ్ గురించి వాళ్ళు మరి ఆ పోటీలో ఉంటారు మిగతా వాళ్ళు అవుట్ అయినట్టు. ఈ విధంగా మనం కీవర్డ్స్ వాడుకోవడానికి ఇవన్నీ కూడా జస్ట్ ఈ డిస్పోజల్ గ్లాసును మనం కట్ చేసి జస్ట్ డిస్పోజల్ గ్లాసెస్ను కట్ చేసి మనం ముక్కలుగా చేసుకుంటే ఇవి ఎన్ని రోజులైనా కానీ ఇలా ఉంటాయి. వీటిని ఎక్కడ వేసినా కానీ ఏమి ఖరాబు కావు. మరి విద్యార్థి అప్పుడప్పుడు ఇవి తీసుకొని వీటిని ఎక్కడికక్కడ ప్యాకెట్లో ఏ లెసన్ కా లెసన్ ఇట్లా మనం ప్యాకెట్స్లలో జస్ట్ తీసి పెట్టినామంటే ఆఫీసర్ వచ్చినప్పుడు కానీ మనం రెగ్యులర్గా కానీ మనం యాక్టివిటీ చేయించడానికి ఇవి కూడా మనకు ఉపయోగపడతాయి. అలాగే వీటితో పాటు యాక్టివిటీస్ చేయించడానికి ఈ కీవర్డ్స్ పరిచయం చేయడానికి ఇప్పుడు కిడ్నీస్ తర్వాత స్కెల్టల్ సిస్టము ఈ విధంగా మనం జస్ట్ చాటు ముక్కల మీద కూడా రాసుకోవచ్చు. సరే ఇవి కాకుండా ఇంకో వెరైటీ కోసం మనం ఇవి కూడా మనం ఈ డిస్పోజల్ గ్లాస్ తోటి ఇలా వర్డ్స్ కీవర్డ్స్ రాసుకుంటే ఎన్ని రోజులైనా మనం చెడిపోకుండా ఉంటాయి. ఈ విధంగా రెస్పిరేటరీ సిస్టమ్ బ్లడ్ వెజల్ లంగ్స్
ఇట్లా మనం ఒక లెసన్కి సంబంధించిన కీవర్డ్స్ తయారు చేసుకొని మనం యాక్టివిటీ కూడా మనం చేయించవచ్చు. ఎందుకంటే బోర్డు మీద మనం ఒకసారి రాస్తాం కానీ ఆ తర్వాత మన దగ్గర ఇట్లా యాక్టివిటీ చేయించడానికి ఒక యాక్టివిటీ చేయించాలి కాబట్టి మన విద్యార్థిని అన్నీ ఒక దగ్గర ఒక పాఠ్యాంశానికి సంబంధించి పెట్టి కళ్ళు మూసుకొని ప్రతి ఒక్క విద్యార్థి ఏదో ఒక కార్డు తీసుకోవాలి హార్ట్. మరి హార్ట్ గురించి విద్యార్థి తనకు చెప్పగలగాలి. ఈ విధంగా కీవర్డ్స్ విద్యార్థి స్ట్రబ్స్ ఈ విధంగా ఇది ఈవీఎస్కి సంబంధించిన కీవర్డ్స్ స్టెమ్ అంటే ఏంది, రూట్స్ అంటే ఏంది, పార్ట్స్ ఆఫ్ ఎ ప్లాంట్ ఇట్లా మనం ఈ కీవర్డ్స్ను పరిచయం చేయడానికి ఇట్లా చాటు ముక్కలు వాడుకోవచ్చు. ఒక వెరైటీ కోసం మనకు ఎన్ని రోజులైనా ఖరాబ్ కాకుండా ఉండాలంటే మాత్రం ఇవి కూడా వాడుకోవచ్చు. ఎప్పుడైనా అప్పుడు ప్రతి పాఠ్యాంశానికి సంబంధించిన అయిపోయిన పాఠ్యాంశాన్ని కూడా విద్యార్థి అక్కడ ఇచ్చేస్తే మరి చూసుకొని తను ఈ పదం ఎక్కడ ఉంది ఆ పాఠ్యాంశంలో దీనికి సంబంధించిన సమాచారం కూడా అతను సేకరించమని చెప్పాలి. ఆ విధంగా ఇది ఒక యాక్టివిటీ లాగా మనం చేయించవచ్చు. ఈ విధంగా మనం డిస్పోజల్ గ్లాస్ తోడు కానీ చాటు ముక్కలతో కానీ కీవర్డ్స్ పరిచయం అనేది చాలా ఇంపార్టెంట్. మరి కీవర్డ్స్ను విద్యార్థులకు కీవర్డ్స్ బాగా వాటికి సంబంధించిన అవగాహన అనేది ఉండాలి కాబట్టి ఆ కీవర్డ్స్ ఆ పాఠ్యాంశంలో ఎక్కడ ఉన్నాయి, అవి ఎందుకు వచ్చినాయి, మరి ఆ దానికి సంబంధించిన ఉదాహరణలు ఇవ్వగలగాలి, ఆ కీవర్డ్స్ గురించి చెప్పగలగాలి. అప్పుడే ఆ విద్యార్థికి పాఠ్యాంశము మనకు అర్థమైనట్టు లెక్క, ఆ కాన్సెప్ట్ వచ్చినట్టు లెక్క. కాబట్టి ఈ కీవర్డ్స్ పరిచయం చేయడం కోసం ఖచ్చితంగా మనం పాఠ్యాంశాల్లో బోధన చేసేటప్పుడు ఇప్పుడు ఈ కీవర్డ్స్ని మనం యాక్టివిటీ రూపంలో మనం చేయించాలి. కాబట్టి ఇలా చాటు ముక్కలు కానీ లేకపోతే ఇట్లా డిస్పోజల్ గ్లాస్ని మనం కట్ చేసి మీరు ఎడిబుల్ మార్కర్తో రాసి కూడా మీరు ఎన్ని పదాలంటే అన్ని పదాలు ప్రతి పాఠ్యాంశంలో కీవర్డ్స్ మనం తయారు చేసుకోవచ్చు. ఇది ఈరోజు వీడియో. మరి మరో టీఎల్ఎం తోటి మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.